ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదేరబోతోంది. దీంతో కొత్త మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తన క్యాబినెట్లో ఎవరుండాలో చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించుకుని ఉంటారనే చర్చ కూడా మొదలైపోయింది. అయితే కూటమిగా ఏర్పడినందున జనసేన బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు వస్తాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి కోసం పట్టుబడుతున్నారు. సామాజిక వర్గాలు, సీనియారిటీలు తదితర అంశాలతో మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంకా కొన్ని గంటల్లోనే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్నందున మంత్రివర్గ కూర్పుపై ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న వారు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఇద్దరికి అవకాశం ఉంటుందని సమాచారం. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కోసం పోటీ పడుతున్నందున ఆ పదవికి ఆయన పేరు ఖరారైందని తెలుస్తోంది. టీడీపీ నుంచి అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ డిప్యూటీ సీఎం కోసం పోటీ పడుతున్నారు. బీసీ కోటాలో డిప్యూటీ సీఎం పదవిని ఆశిస్తున్నారు ఆయా సామాజిక వర్గ నేతలు. పవన్తో పాటు నారా లోకేష్, నారాయణ, నాదన్ల మనోహర్ కు కేబినెట్ బెర్తులు ఖరారైనట్లుగా పక్కాగా తెలుస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేయకపోయినప్పటికీ యనమల రామకృష్ణుడికి ప్రభుత్వంలోకి తీసుకునే యోచనలో చంద్రబాబున్నారు. గతంలో చేసిన ఆర్థిక మంత్రిత్వ శాఖ యనమలకే అప్పగిస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు గతంలో కాపులకు డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడు అదే ఫార్ములా అమలు చేయాలని జనసేన పట్టుబడుతోంది. కేంద్ర కేబినెట్లో కూడా కాపులకు అవకాశం దక్కని అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ కు హోంశాఖ ఇచ్చి ఆ గ్యాప్ను బ్యాలెన్స్ చేయాలని డిమాండ్ చేస్తోంది జనసేన. కాగా ఆ పదవికి టీడీపీ కోటాలో కాపు నేతల నుంచి పోటీ ఎక్కువగానే ఉంది. మరోవైపు మంత్రి పదవికి పోటీ పడుతున్న వారిలో సామాజిక వర్గాల వారీగా చూస్తే కాపు నేతల్లో నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, జ్యోతుల నెహ్రూ, పి నారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, నిమ్మల రామానాయుడు, బోండా ఉమా రేసులో ముందున్నారు. ఇంకోవైపు హోంమంత్రి పదవి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడికే అనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. అయితే అచ్చెన్నాయుడికి సొంత అన్న కొడుకైన రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కడంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పదవులు ఇస్తారా అనే చర్చ మొదలైంది. మరోవైపు హోంశాఖను పవన్ కు ఇవ్వాలంటూ జనసేన డిమాండ్ చేస్తూ ఉండడంతో అచ్చెన్నాయుడు మంత్రి పదవిపై సందిగ్ధత కనిపిస్తోంది. దీంతో ఆయన టీడీపీ అధ్యక్ష పదవిలోనే కొనసాగుతారా అనే చర్చ నడుస్తోంది. బీజేపీ, జనసేన పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో టీడీపీ నుంచి వెళ్లిన వారే అధికంగా ఉన్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల నుంచి చంద్రబాబు పంపించిన వారికి పదవులు లభిస్తాయా, లేక ఒరిజినల్ గా ఆయా పార్టీల్లో ఎదిగిన వారికి కేబినెట్ లో చోటు ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. అందుకే ఇంకా జనసేనలో పవన్, నాదండ్ల పేరు మినహా మిగిలిన ముగ్గురు పేర్లపై స్పష్టత రాలేదు. ఇక బీజేపీలో ఎవరికి కేబినెట్ లో చోటు దక్కుతుందో బయటకు రాలేదు. ఇక్కడ కూడా మళ్లీ సామాజిక వర్గాల వారీగా చంద్రబాబుతో వారికున్న సాన్నిహిత్యం వంటి అంశాలు డామినేట్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురికి అవకాశం వచ్చింది. ఇది ఎమ్మెల్యేల్లో కొందరి ఆశావాహుల్ని దెబ్బతీసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని సామాజిక వర్గాల నుంచి టీడీపీ తరపున యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు. ఈ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్ ఉన్నవారికి, రాబోయే 10 నుంచి 15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యం ఉన్నవారికి ఈసారి మంత్రివర్గంలో ఛాన్స్ లభిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం వల్ల కొందరు సీనియర్లో అవకాశాలకు గండి కొట్టవచ్చునని కూడా అంటున్నారు. ఇక అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం కూడా సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరిల పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. గతంలో తన సామాజిక వర్గానికే స్పీకర్ పదవి ఇచ్చుకున్న చంద్రబాబు ఈసారైనా ఇతర సామాజిక వర్గాలకు ఇస్తారా, లేదంటే మళ్లీ తన సామాజిక వర్గానికే ఇచ్చుకుంటారా అనే సస్పెన్స్ కొనసాగుతోంది.